ఆహా ఓహో వాట్ ఏ మ్యాచ్ వాట్ ఏ థ్రిల్లర్ వరల్డ్ కప్ ట్వంటీ త్రీ మజాగా లేదు అనుకుంటున్న టైంలో ఒక థ్రిల్లర్ మ్యాచ్ ఇది కదా అసలు సిసల మ్యాచ్ అంటే విజయం చేతులు మారుతూ సాగిన పాక్ వర్సస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చివరికి సౌత్ ఆఫ్రికా ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది అయితే సౌత్ ఆఫ్రికాకి విజయం మాత్రం అంత తేలికగా రాలేదు చివరిదాకా చాలా బాగా పోరాడింది పాకిస్తాన్ ఒక దశలో విజయం కూడా సాధించేసింది అనుకున్నారు లాస్ట్ వికెట్కి సౌత్ ఆఫ్రికా విజయానికి ఎనిమిది పరుగుల అవసరం ఉండగా శంషి ఎల్బిడబ్ల్యూని ఎంపైర్ నాట్అవుట్గా ప్రకటించాడు వెంటనే పాకిస్తాన్ రివ్యూకి వెళ్ళగా ఎంపైర్ స్కాలను తేలటంతో పాకిస్తాన్ ఆశలు ఆవిరైపోయాయి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నలభై ఆరు పాయింట్ నాలుగు ఓవర్స్కి రెండు వందల డెబ్బై పరుగులకి ఆలౌట్ అయింది బాబర్ షకీల్ హాఫ్ సెంచరీలతో రాణించారు షంషీ నాలుగు వికెట్లు తీసి పాకిస్తాన్ని కట్టడి చేశాడు రెండు వందల డెబ్బై ఒక పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ వచ్చిన సఫారీలు రన్స్ చేస్తూనే వికెట్స్ని కోల్పోయారు మార్క్ ఒక్కడే పోరాడుతూ వచ్చి విజయానికి ఇరవై ఒక పరుగుల దూరంలో ఒక చెత్త షాట్ ఆడి ఏడవ వికెట్ రూపంలో వెనుదిరిగాడు అప్పటి నుండి విజయం నీదా నాదా అన్నట్లు సాగి చివరికి సఫారీల సొంతమైంది ఇది సఫారీలకి వరల్డ్ కప్లో ఇరవై నాలుగో సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ మీద విజయం ఈ విజయంతో సఫారీలు పాన్స్టేబుల్లో టాప్కి వెళ్ళగా పాకిస్తాన్ మాత్రం దాదాపుగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించినట్లే మిరాకిల్స్ జరిగితే తప్ప పాకిస్తాన్కి అవకాశం లేనట్లే థ్యాంక్